నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఇవాళ యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మహా కుంభ సంప్రోక్షణ సుదర్శన యాగం ఏర్పాట్లపై సమీక్ష రంకంధ్రై ప్రమాదాల నివారణకు సరికొత్త ప్రణాళికలు ఇకపై రాత్రి పది నుంచి ఉదయం నాలుగు వరకు పోలీసుల తనిఖీలు దేశంలో వచ్చే ఏడాది ఆరంభంలో డిజిటల్ కరెన్సీకి అవకాశం లావాదేవీలు ట్రాక్ అంటున్న అధికార వర్గాలు జీఎస్టీ పరిధిలోకి రానున్న విమాన ఇంధనం వచ్చే సమావేశంలో తుది నిర్ణయమన్న నిర్మలా సీతారామన్ అందుబాటులోకి మరో కరోనా వ్యాక్సిన్ స్ముత్నిక్ లైట్ టీకాకు డీసీజీఐ అత్యవసర అనుమతి యాదాద్రి పంచ నారసింహల దివ్యాలయ ఉద్ఘాటనకు రోజులు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తేదీన మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్న విషయం తెలిసిందే అంతకుముందు వారం పాటు మహా సుదర్శన యాగం నిర్వహిస్తారు ఇవాళ యాదాద్రికి వెళ్లనున్న సీఎం ఆలయ నిర్మాణ పనులు ఉద్ఘాటన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు యాదాద్రిలో పర్యటించనున్నారు రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి చేరుకుంటారు ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా చేపట్టే పునఃప్రారంభం కార్యక్రమం సందర్భంగా మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు మార్చి ఇరవై ఎనిమిదిన మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు అంతకుముందు వారంపాటు మహాసుదర్శన యాగం చేపడతారు ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలవుతాయి ప్రధానాలయ ముఖద్వారం ధ్వజస్తంభం బలిపీఠాలకు చేపట్టిన బంగారు తాపడం పనులు చివరి దశలో ఉన్నాయి సుదర్శనయాగంలో వెయ్యి నూట ఎనిమిది యజ్ఞ గుండాలను ఏర్పాటు చేయనున్నారు ఒక్కో గుండానికి ఆరుగురి చొప్పున దాదాపు ఆరు వేల పైచులకు రుత్విక్కులు పాల్గొంటారు దేశ విదేశాల నుంచి యాదాద్రి పునః ప్రారంభ వేడుకలకు వచ్చే ప్రముఖులు అతిథులు మఠాధిపతులు పీఠాధిపతులు లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైన ముఖ్యమంత్రి సమీక్షిస్తారు మహాకుంభ సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడి యాగశాల నిర్మాణం ఇతర పనుల్ని కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు కొండపైన ఉత్తర దిశలో రక్షణ గోడ బస్బే దర్శన వరుసలు స్వాగత తోరణం నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ నెలాఖరులోగా సంపూర్తి కాగలవని యాడా చెప్తోంది రెండో కనుమ దారి అనుసంధానం నిర్మాణం తుది దశకు చేరింది కొండ కింద ఆలయ వనరుల ఏర్పాట్లు చేపట్టారు పుణ్యస్నానాలకై లక్ష్మీ పుష్కరిణి కళ్యాణకట్ట దీక్షాపరుల మండపం తలనీలాల సమర్పణకు కళ్యాణకట్ట నిర్మాణాలు పూర్తయ్యాయి యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక అధ్యయనోత్సవాలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయ ఆచారంగా కొనసాగుతోంది ఆ క్రమంలో నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ముఖ మండపంలో తొలక్కం పర్వంతో శ్రీకారం జరుగుతుందని పూజారులు తెలిపారు వేడుకలు ఈ నెల వరకు అధ్యయనోత్సవాలు ముగిశాక వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని యాదాద్రి ఆలయ ఈవో గీతా పేర్కొన్నారు సమతామూర్తి కేంద్రం జనసంద్రంతో నిండిపోయింది రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భక్తులు సందర్శకులు ముఖ్య అతిథులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీరామనగరం జాతరను తలపించింది నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి వేడుకల్లో భాగంగా ఐదో రోజు సమతామూర్తి కేంద్రం భక్త జనసంద్రమైంది ఓవైపు యాగశాలలో నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ మహాయాగం కొనసాగుతుండగా మరోవైపు సమతామూర్తి విగ్రహాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శ్రీరామనగరం ఎక్కడ చూసినా సందడిగా మారింది మొదటి నాలుగు రోజులు సాధారణ భక్తుల్ని అనుమతించలేదు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతో ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు అయితే సందర్శకుల్ని కేవలం విగ్రహం వరకు మాత్రమే అనుమతించారు నూట ఎనిమిది దివ్యదేశాల ఆలయాల ప్రతిష్టాపన పూర్తి కాకపోవడంతో అటువైపు ఎవర్ని వెళ్లనివ్వలేదు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించటం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన భక్తులు దివ్యదేశాల ప్రాణ ప్రతిష్ట తర్వాత మరోసారి వచ్చి పూర్తిగా వీక్షిస్తామని చెబుతున్నారు సో వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అండ్ ఎవ్రీ వన్ ఈవెన్ కరోనా ఉన్న అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఈ ప్రవచనాలు వింటూ మళ్ళీ మన వేదిక కల్చర్ని గుర్తు చేసుకోవాల్సిందిగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ దివ సాకేతానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చిన్నజీరు స్వామి దయ వల్ల మన హిందుత్వం కాపాడాలని ఆయన ఎన్నో రోజులు కృషి చేసి ఈ రామానుజాచార్య వారి ప్రతిష్టకు ఇది ప్రతిష్టాపన చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన హిందుత్వాన్ని కోరుకుంటూ ఎప్పుడు బాగుండాలని ఇంత కృషి చేసిన రామానుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలంగాణలో ఇది చాలా గొప్ప విషయం మన దగ్గర హైదరాబాద్ నగరంలో ఈ విగ్రహ ప్రతిష్టాపన ఈ శాంతి ఈక్వాలిటీకి సంబంధించిన విగ్రహాన్ని స్థాపించడం చాలా గర్వకారణం స్వామివారి విగ్రహం చూసాం బాగా చాలా బాగా చేశారు చాలా బాగా కట్టారు చాలా శత శిల్పాలతో కట్టారు అని మేము బాగా సంతోషపడి మనస్ఫూర్తిగా చూశామని అనుకుంటున్నాం రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా యాగశాలలో తొలుత పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహించినట్లు చిన్నజీయ స్వామి తెలిపారు ఈ యాగాన్ని ఐదు మంది రుత్వికులు వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు పితృదేవతల తృప్తి కోసం పితృదోష నివారణ కోసం వైభవేష్టి హోమాలను నిర్వహించారు నాలుగు వేదాలలోని మంత్రాలను పఠిస్తూ నూట పద్నాలుగు యాగశాలలు వెయ్యి ముప్పై ఐదు హోమగుండాల్లో ఏకధాటిక లక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఇక ప్రవచన మండపంలో వేద పారాయణాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి సుమారు మూడు వందల మంది భక్తులు శ్రీరామ అష్టోత్తర శతనామ పూజలో పాల్గొనగా ఆ ఫలాన్ని శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి భక్తులకు వివరించారు అనంతరం సింహాచలం స్థానాచార్యులు శ్రీ టివి రాఘవాచార్యులు భగవద్ రామానుజాచార్యుల వైభవాన్ని వివరించారు ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రామానుజాచార్య విశిష్టతలను పాటల రూపంలో ఆవిష్కరిస్తూ భక్తుల్ని ఆకట్టుకున్నారు మరోవైపు సమతామూర్తి కేంద్రానికి అతిథుల రాక పెరిగింది తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సినీ నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీతిదే ఈవో జవహర్ రెడ్డి ఇఫ్పాయ్ వైస్ ఛాన్సలర్ జగన్నాథన్ పట్నాయక్ మాజీ డీజీపీ అరవిందరావు రాజస్థాన్ నుంచి జగద్గురు శ్రీ స్వామి రామచంద్రార్య స్వామీజీ బిహార్ నుంచి జగద్గురు శ్రీ స్వామి వెంకటేశ ప్రసన్నాచార్యజీ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు రామానుజాచార్యుల వైభవాన్ని చాటేలా జరుగుతున్న సహస్రాబ్ది ఉత్సవాల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు నేడు సకాలంలో వర్షాలు కురవాలని ప్రకృతి పరిరక్షణ కోసం సస్యవృద్దికి వైయూహికేష్టి హోమాన్ని నిర్వహించనున్నారు ప్రవచన మండపంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ పూజను చిన్నజీయ స్వామి నిర్వహించనున్నారు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరగనుంది ఇప్పటికే ముందస్తుగా భక్తులు మేడారం వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు భక్తులతో కలకల్లాడుతున్నాయి మేడారం వచ్చే భక్తులు తాత్కాలిక వసతి కోసం ఇబ్బందులు పడకుండా లగ్జరీ టెంట్లను అందుబాటులోకి తెచ్చారు సకల సౌకర్యాలతో అన్ని హంగులతో ఈ గుడాలను ఏర్పాటు చేశారు వీటిని ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ భాజపా తెదేపాలు మోసం చేశాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు మహబూబాబాద్ జిల్లా తెరాస అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్తు కవిత నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా మహబూబాబాద్కు ఇచ్చేసిన కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి సహా సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు పట్టణంలో తెరాస శ్రేణులు బాణాసంచా కాల్చి పూల రెక్కలు వెదజల్లుతూ కోలాటాలు ఆదివాసీ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు జిల్లాకు సాగునీటి వసతి కల్పించి భూముల ధరలు పెంచేలా కేసీఆర్ చేశారని ఎర్రబెల్లి పేర్కొన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను తెరాస గెలిచే విధంగా కృషి చేస్తానని కవిత తెలిపారు ఒట్ వేస్తూ అంటే ఆ పన్నెండు వందల వెయ్యి రూపాయల కింద మీ రాష్ట్రం అవుతారని ముఖ్యమంత్రి గారు బాధ బాధ పాటిన్నారు కేసీఆర్ గారు ఈయన ఒట్లు పాటిస్తేమైన ఎంత తిప్పలు పట్టున్నదో తిప్పలు పెట్టిందో బీజేపీ పార్టీ మన ఉత్కం ఆలోచన ఏ నమ్మకం అయితే పెట్టినో దాని నెక్తింపు ఉత్సవంతో కవిత అనిపించే విధంగా పనిచేస్తారని ఇదే విధంగా ఉండి ముందు రోజుల్లో మీ ఇంకా పూర్తి స్థాయిలో శిస్సు మీ అందరూ కూడా పాల్గొనం జై తెలంగాణ మొదట దేశం తర్వాత పార్టీ ఆ తర్వాతే కుటుంబమని అదే భాజపా సిద్ధాంతమని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు రామమందిర నిర్మాణ విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని అదే స్పూర్తితో సూక్ష్మ విరాళాల సేకరణలోనూ అగ్రభాగాన నిలవాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు మైక్రో డొనేషన్స్ పై బండి సంజయ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు బ్లాక్మెయిల్ చేసి అవినీతికి పాల్పడి పార్టీకి నిధులు సమకూరాల్సిన అవసరం భాజపకు లేదని బండి సంజయ్ అన్నారు పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు వేగం పుంజుకుంది ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యం మేరకు ముప్పై లక్షల సభ్యత్వాలు దాటాయి నల్గొండ పెద్దపల్లి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనకబడి ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో సగానికి సగం బూత్ స్థాయిల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలు కాకపోవడంతో పీసీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది డిజిటల్ సభ్యత్వాల నమోదులో రాష్ట్ర కాంగ్రెస్ వేగమందుకుంది గతేడాది అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎన్రోలర్స్కు శిక్షణ ఇచ్చి బూతు స్థాయిలో నవంబరు తొమ్మిది నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది జనవరి ఇరవై ఆరు నాటికి రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వం పూర్తి చేయాలని పీసీసీ లక్ష్యంగా నిర్దేశించింది కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను అనుసంధానం చేసి సభ్యత్వం చేసే కార్యక్రమం కావడంతో సాంకేతికంగా పరిజ్ఞానం కలిగిన ముప్పై వేల మందికి పైగా యువతను ఎన్రోలర్లుగా నియమించారు కానీ కోవిడ్ కేసులు పెరగడం పండుగలు రావడం సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురవ్వడం లాంటి వాటి కారణంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయింది దీంతో జనవరి ముప్పై వరకు పీసీసీ గడువు పెంచింది అయినా పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో రెండోసారి ఫిబ్రవరి తొమ్మిది వరకు పీసీసీ గడువు పెంచింది ఈ నెల ఐదు వరకు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు పూర్తయ్యాయి అందులో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల సభ్యత్వాలు పూర్తి కాగా మరో మూడు లక్షలకు పైగా సభ్యత్వాలు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడంతో వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు రాష్ట వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన సభ్యత్వ నమోదులో అత్యధికంగా నల్గొండ పార్లమెంటు స్థానంలో మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల సభ్యత్వం పూర్తయ్యి మొదటి స్థానంలో ఉంది రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల సభ్యత్వం పూర్తి చేసిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం రెండు స్థానంలో కొనసాగుతోంది రెండు పాయింట్ రెండు ఆరు లక్షల సభ్యత్వం పూర్తి చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం మూడో స్థానంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి పూర్తిగా వెనుకబడిన హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలా చోట్ల సభ్యత్వ కార్యక్రమం అసలు మొదలే కాలేదు పీసీసీ నిర్దేశించిన గడువు ముగియనుండడంతో ఆదివారం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన సభ్యత్వ నమోదు సమన్వయకర్తల్ని నాయకులతో పీసీసీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఏఐసీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వేగం పెంచాలని స్పష్టం చేసింది పార్లమెంటు సమావేశాల వల్ల తీరిక లేకుండా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమయం ఉన్నప్పుడల్లా వెనుకబడిన నియోజకవర్గాల నాయకులు సమన్వయకర్తలతో మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు రాజ్యాంగం కల్పించిన హోదాలో ఉండి రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడలో విమర్శలు గుప్పించారు రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ రాజ్యాంగ పదవిలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు

తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య సంస్థని తొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చింది ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని సర్పంచ్లని ఇతర పార్టీల ఎన్నికైన ప్రజాప్రదులు కొనుగోలు చేసి అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు రాజ్యాంగం ఆయనకి హైదరాబాద్ జంట నగరాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రమాదాలను కట్టడి సరికొత్త ప్రణాళికలతో సిద్దమయ్యారు ఇప్పటి వరకు రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగించనున్నారు ఇప్పటికే ఈ మేరకు అధ్యయనం చేసిన పోలీసులు క్షేత్రస్థాయిలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు నగరంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఒకటి రెండు రోజుల్లో ఈ తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజా నుంచి వచ్చే ఆయిల్ ఆయిల్ను తీసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి నూట ఇరవై చిన్న బాక్సుల్లో నిల్వ ఉంచిన రెండు లక్షల నలభై వేల విలువైన హ్యాష్ ఆయిల్ తో పాటు ఐదు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు చిలకలగూడాకు చెందిన బత్తిని రాజ్ కుమార్ అనే విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడైన అజయ్ పృథ్వీ భాను లకన్లతో హ్యాష్ ఆయిల్ను వారసిగూడలో నిర్మానుష్య ప్రాంతంలో సిగరెట్ పొగాకు తీసేసి హ్యాష్ ఆయిల్ను నింపి తాగేవారని పోలీసులు గుర్తించారు అరకు ప్రాంతానికి చెందిన కృష్ణా అనే డ్రగ్ వ్యాపారి ద్వారా రైళ్లలో హ్యాష్ ఆయిల్ ను సికింద్రాబాద్కు తీసుకొచ్చి అవసరమన్న వారికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి దాడులు చేసి వీరిని పట్టుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అభివృద్ధి పేరుతో నిలువ నీడలేకుండా చేశారని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ జిల్లా వర్ధనపేటలో నిర్వాసితులు ఆందోళనకు దిగారు జాతీయ రహదారి వెడల్పు డ్రైనేజీ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఇళ్లను అధికారులు తొలగించారు యాబై ఫీట్లకు నోటీసు యాబై ఐదు ఫీట్లకు పైగా కూల్చడంతో అధికారులపై బాధిత ప్రజలు తిరగబడ్డారు అక్రమంగా కూల్చివేసిన తమ ఇళ్లకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిరాశ్రయులైన వారికి రెండు పడక గదిల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు ఇంత జరిగిన స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఇచ్చే ప్రభుత్వ వరాల జల్లు కోసం ఏ ప్రాంతమైనా ఎదురుచూస్తుంది ఆర్థిక మంత్రి విడుదల చేసే నిధులపై ఆశలు పెంచుకుంటుంది కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాది ఏకంగా సీఎం ఆర్థిక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్కెట్ యార్డులకు అప్పులిచ్చి తిరిగి రాబట్టుకోలేక సతమతమవుతోంది తెల్ల బంగారానికి పేరొందిన పత్తి పంటకు ఆదిలాబాద్ జిల్లా ఎంతో ఖ్యాతిగాంచింది పత్తి సహా ఇతర పంటల క్రయ విక్రయాలతో వచ్చే పన్నుతో మార్కెట్ యార్డుకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఆ తర్వాత మార్కెట్ యార్డుకు వస్తున్న ఆదాయంలో పెద్దగా వ్యత్యాసం లేదు వస్తున్న ఆదాయంతో మార్కెట్ యార్డులో కనీసం మౌలిక వస్తువులు కల్పించడం లేదు ఆదాయ వ్యయాల పద్దులు సరిగా లేకపోవడంతో మిగులు నిధులు కనిపించడం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మార్కెట్ యార్డుకు కోటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సిద్దిపేట మార్కెట్ యార్డుకు మూడు కోట్లు అప్పు ఇచ్చింది వాటితో పాటు వనపర్తి వడ్పల్లి బాదంపల్లి యార్డులకు కలిపి తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు అప్పులిచ్చింది వడ్డీతో సహా వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం అరవైదు లక్షలు వచ్చాయి మరో ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల అసలు వసూలు కావలసి ఉంది అప్పులను తిరిగి రాబట్టుకునేందుకు ఆదిలాబాద్ మార్కెటింగ్ శాఖ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డులో కనీస మౌలిక వస్తువులు లేక రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు కూడా ఇతర మార్కెట్లకు తరలించడం అంటే ఆదిలాబాద్ జిల్లా వెనకబడ్డది అనేక సౌకర్యాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మార్కెట్లని ఆధునీకరించకుండా ఈ ఆ డబ్బులన్నీ కూడా ఇతర మార్కెట్లకు తరలించడం అనేటువంటిది సరైనది కాదు పది కోట్ల వరకు బకాయిలు అనేటువంటివి ఉన్నాయి అరే ముఖ్యమంత్రి వేల కోట్లు కట్ చేసుకునే అధికారమైన ఉన్నాయి అధికారం ఉన్నది ఈ ఆదిలాబాద్ నుంచి కొరవై గద్దవెల్ల ముఖ్యమంత్రి ఏరియాలో పెట్టుకుంటున్నాడు బాగా ఆదిలాబాదే వాళ్ళకి ఇచ్చేటట్లు అయిందా మరి ఆదిలాబాద్లో మార్కెట్ వాళ్ళు ఇంత కమాయి చేసి పెట్టిందా మరి ఎన్ని వేల కోట్లున్నాయో మరి మరి అన్ని వేల కోట్లు ఉన్నట్లయితే ఆదిలాబాదు మార్కెట్ ఒక చెత్త చెదన ఉన్నది ఒక పెంట తుక్కలు లాట్రిన్ గోడలు కూలిపోయినాయి ఒక గేటు దిక్కు లేదు తాగటానికి నీళ్ళు లేవు కూర్చొని తామంటే ఒక ఆఫీస్ రూమ్ లేదు మరి ఇంత ఘోరం అధ్వారానికి ఉంటే అక్కడ పోయి ఇక్కడ పైసలు పెట్టుడు ఎంత ఈ జిల్లాలోని ఐదు మార్కెట్ యార్డుల ద్వారా పద్దెనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల ఆదాయం సమకూరింది వాటిని రాష్ట్రంలోని ఇతర మార్కెట్ యార్డులకు అప్పుగా ఇచ్చే ప్రయత్నం అంతర్గతంగా జరుగుతున్నట్లు సమాచారం ఇప్పటికే మిగతా మార్కెట్లకు ఇచ్చిన అప్పులను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు అయిన తర్వాత చూసిన తర్వాత దాని ప్రకారం అక్కడ ఉన్న అక్కడ ఒకవేళ నిధులు సమకూర్చినట్టయితే మా అప్పు మాకు వడ్డీతో సహా వస్తుంది అప్పు తీసుకోవడం తప్పు కాదు నిధులను సర్దుబాటు చేసుకోవడము తప్పు కాదు కానీ అందులో పారదర్శకత లోపిస్తే ముమ్మాటికి తప్పిదమే అవుతుంది ఇది ప్రభుత్వ సంస్థలు చేస్తే మరి ఘోరంగా ఉంటుంది ఆదిలాబాద్ మార్కెట్ నిధులను గజ్వేలు సిద్దిపేటలకు వినియోగించేలా ప్రభుత్వం జీవో చేసింది కానీ వాటిని తిరిగి చెల్లించకపోవడంతో ప్రగతికి అవరోధంగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఆదిలాబాద్ మార్కెట్కి రావాల్సిన నిధులను ఇప్పించే బాధ్యత తీసుకోవాల్సి ఉంది కెమెరామెన్ మణి న్యూస్ వస్తు సేవల పన్ను జీఎస్టీ పరిధిలోకి విమాన ఇంధనాన్ని తీసుకొచ్చే అంశాన్ని వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వం చర్చకు తీసుకొస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పరిశ్రమ సంఘం అసోచాంతో బడ్జెట్ అనంతరం చర్చలో ఆమె పాల్గొన్నారు జీఎస్టీలోకి ఏటీఎఫ్ ను తీసుకురావడంపై మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు ఈ అంశంపై కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు జీఎస్టీలోకి ఏటీఎఫ్ ను తీసుకురావాలంటూ స్పైస్ జెట్ అధిపతి అజయ్ సింగ్ అభ్యర్థించగా నిర్మల ఈ విధంగా స్పందించారు కరోనా తర్వాత విమానయాన సంస్థల ఇబ్బందులు పెరిగాయని బ్యాంకులతో మాట్లాడి చేయూత అందిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు భారత ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్ కరెన్సీ రెండు వేల ఇరవై మూడు ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యాలెట్ల తరహాలోనే డిజిటల్ కరెన్సీ కూడా పనిచేస్తుందని పేర్కొన్నాయి అయితే ఈ కరెన్సీకి ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశాయి రిజర్వు బ్యాంకు మద్దతుతో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు పేపర్ కరెన్సీ తరహాలోనే డిజిటల్ కరెన్సీకి కూడా ఆర్బీఐ ప్రత్యేక నెంబర్లను కేటాయిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం చలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే డిజిటల్ కరెన్సీ అంత భిన్నంగా ఏమీ ఉండదని పేర్కొన్నాయి డిజిటల్ కరెన్సీని సాధారణ కరెన్సీకి డిజిటల్ రూపంగా భావించవచ్చని తెలిపాయి రిజర్వు బ్యాంక్ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపీ బ్లాక్ చైన్ సాంకేతికత ద్వారా అన్ని లావాదేవీలను ట్రాక్ చేయొచ్చని పేర్కొన్నాయి దేశ ప్రజలను కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు మరో వ్యాక్సిన్కు అత్యవసర వినియోగానుమతి లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు రష్యాకు చెందిన సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్ లైట్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి ఇచ్చిందని చెప్పారు గత నెల ముప్పై ఒకటిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సిడీఎస్ఈఓ సమావేశంలో నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది ఆ మేరకు డీసీజీఐ అనుమతి లభించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు దేశంలో ఇది తొమ్మిదో కోవిడ్ గా ఆయన పేర్కొన్నారు దేశంలో కరోనాపై జరుగుతున్న పోరాటాన్ని స్ముత్నిక్ లైట్ టీకా మరింత బలోపేతం చేస్తుందని మన్సు మాండవియా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ప్రపంచంలో మరో కరోనా వేరియంట్ పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఒమిక్రాన్ కంటే తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న వేరియంట్ కంటే అధిక శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుందని అందుకే దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ తెలిపారు కొత్తగా పుట్టుకొచ్చే వాటికి రోగనిరోధక శక్తిని ఏ మార్చే గుణం కూడా అధికంగా ఉండొచ్చని టీకాల ప్రభావం కూడా వాటిపై ఉండకపోవచ్చని పేర్కొన్నారు ప్రపంచం ఇలాంటి స్థితిలోకి చేరుకోకూడదంటే అన్ని దేశాలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు కట్టుదిట్టమైన నిబంధనలతో వైరస్ వ్యాప్తి స్వల్పంగానే ఉంటుందన్నారు కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధికారకమైనందున సీజనల్ వ్యాధిగా రూపాంతరం చెందే ప్రమాదమున్నట్లు వాన్ వెల్లడించారు ఈ అంశంపై పూర్తి సమాచారం తెలియాల్సి మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన కొండలను ఎటువైపు చూసినా దవల వర్ణంలో మిలమిలలాడే హిమ అందాలను ఒంపులు తిరిగిన రోడ్ల గుండా రైల్లో ప్రయాణిస్తూ చూడటం ఓ మధురానుభూతి ఆ ప్రకృతి రమణీయతకు ఎవరైనా దాసోహం కావాల్సిందే ఈ రమణీయమైన ప్రకృతి అందాలను వీక్షించాలంటే సిమ్లాకు వెళ్లాల్సిందే కరోనా ఆంక్షల సడలింపుతో క్రమంగా హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకుల రాక పెరుగుతోంది ప్రకృతి తన అందాలను సిమ్లా ఎటు చూసినా ఎత్తైన కొండలు పచ్చని పైనడవులు జలపాతాలు లోయలతో సిమ్లా ప్రకృతి రమణీయతకు నిదర్శనంలా నిలుస్తుంది ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు కొండ కోనలగుండా సాగే రైలు ప్రయాణంలో మంచుతో సింగారించుకున్న అందాలను చూసి మధురానుభూతి పొందుతున్నారు హిమాచల్ ప్రదేశ్ కు వచ్చిన పర్యాటకులకు రైలు ప్రయాణం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది హెరిటేజ్ ట్రాక్ అందాలను చూడటానికి పర్యాటకులు రైళ్లలో ప్రయాణిస్తారు దేవదార్ చెట్లు పర్వతాల మధ్య నిర్మించిన ట్రాక్ లో ప్రయాణించడం ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రైలు ప్రయాణం నూట మూడు సొరంగాల గుండా సాగుతుంది క్వీన్ ఆఫ్ హిల్స్ గా గుర్తింపు పొందిన సిమ్లాలో కొండల మధ్య రైలులో ధవళ వర్ణంతో మెరిసిపోతున్న పరిసరాలను చూస్తూ ముందుకు సాగడం అద్భుతంగా ఉంటుంది సిమ్లాలో ఇప్పుడు మంచు భారీగా పేరుకుపోయింది చుట్టూ హిమవర్ణమే కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో హెరిటేజ్ రైళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కల్కా సిమ్లా రైల్వే లైన్లో ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుంది నూట రెండు సొరంగాలను దాటుకుని ఎనభై ఏడు వంతెనలెక్కి తొమ్మిది వందల మలుపులు తిరిగి ఇరవై స్టేషన్లలో ఆగి ఈ రైలు గమ్యానికి చేరుకుంటుంది కల్కా సిమ్లా మార్గంలో అన్ని రైళ్లను నడుపుతున్నామన్న రైల్వే అధికారులు ఎనభై శాతం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రతిరోజు వస్తున్నారని తెలిపారు